Chandrababu Naidu. Chandrababu Naidu some yellow media. Mukhyanga Inadu Ramojaro, Yebe and Radhakrishna, TV5 BR Naidu, Chandrababu Naidu Dattaputrudu. వీళ్ళందరూ కూడా ఒకే అంశాన్ని తీసుకుంటారు. మతాల మధ్య చిచ్చుబెట్టాలని చెప్పి ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో రథాలను తగలబెడతాం, విగ్రహాలను పగలగొడతాం, ఆ గొళ్ళకు సంబంధించినటువంటి వెండి ఆభరణాలను దొంగిలించటం, వీటన్నిటినీ పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులకి భద్రత లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా దించేయాలి, చంద్రబాబు నాయుడిని ఎక్కిచేయాలి, ఇది చాలా అరాచకం అని చెప్పి చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఇదే టీము ఈ దొంగల ముఠ అయిపోయింది. ఆ తర్వాత కులాల మధ్య చిచ్చు పెట్టాలి. నిన్న కాక మొన్న మనం చూసాం అమలాపురానికి ఆ జిల్లాకి కోనసీమ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ అని పెడితే ఎంత కులాల మధ్య గొడవలు, ఇళ్ళు తాగలేడతాలు ఎమ్మెల్యేది మంత్రిది. ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేర్చాలని చెప్పి చేయాలని చెప్పి కులాల మధ్య చిచ్చుబెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు మీడియా ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసిందో మనం చూసాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకు ఎక్కడెవడు చచ్చిపోయినా ఆడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తే, ఆడు రౌడీ షీటర్ ఉండవచ్చు, 10 మర్డర్ కేసులో ముద్దాయవచ్చు, ఎవడు చచ్చిపోయినా కూడా వెళ్ళిపోవటం, దండలేయటం, మా కార్యకర్తను చంపేశారు, శవాన్ని పట్టుకుని బాబు కొడుకులు ఊరేగటం, ఇదే కార్యక్రమం చేశారు. ఇవేవీ కూడా వర్కౌట్ అవట్లేదు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా కోర్టులకు పోయారు, రకరకాల ప్రయత్నాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ, ఈటీవీ రామోజీరావు, టీవీ5 బీఆర్ నాయుడు కొత్త ఎత్తుగడేశారు మన దత్తపుత్రుడు కామనిక. ఏమని విషం మీద ప్రచారం చేద్దాం, మద్యం తాగితే దాంట్లో విషం ఉంది చచ్చిపోతారు. నిన్న అరవిందో ఫార్మాసిటికల్ కంపెనీ, దానిలో మందులు వాడిన వాడు చచ్చిపోతారంట, ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న కూడా చచ్చిపోతారంట. ఇక రేపు చెబుతాడు మన తుప్పునాయుడు పప్పునాయుడు బ్యాచ్, నిత్యావసర వస్తువులు వచ్చేటువంటి బియ్యం తిన్న కూడా చచ్చిపోతారని చెబుతారు. ఇక 2 రోజులకి మీరు మంచినీళ్ళు తాగినా కూడా చచ్చిపోతారని చెబుతాడు. ఎంత పద్ధతి ప్రకారం చేస్తారంటే వీళ్ళు కుట్ర ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఈనాడు జ్యోతి పేపర్లో మొదటి రోజు చిన్న ఆర్టికల్ వేస్తాడు, ఎవరికి కనపడినటువంటి ఒక చిన్న ఆర్టికల్ ఏమని పలానా దాంట్లో విషం కలిసిందని చెప్పి ల్యాబులు అంట, పలానా ల్యాబ్లో టెస్ట్ చేస్తే విశ్వసనీయ వర్గాల ద్వారా ఇలా తెలిసిందంట. రామోజీరావుకి రాధాకృష్ణకి చెవులోకి వెళ్ళి చెప్పాయంట, ఆడెవడో ల్యాబ్లో టెస్ట్ చేసినటువంటి బాయ్ వెళ్ళి సార్ పలానా టెస్ట్ చేయించారు మా దగ్గర ఈ రిపోర్ట్ వచ్చిందని చెప్పి విశ్వసనీయాల ద్వారా తెలిసినట్టు బోగట్ట ఈ బోకు మాటలు రాస్తారు. మరుసటి రోజు ఇక మన తెలుగుదేశం పార్టీ ఉంటుంది కదా ఇక్కడ, గ్లోబల్స్ తాత మన చంద్రబాబు నాయుడు, కల్తీ నాయుడు కల్తీ పార్టీ, ఇక ఈయన దిగిపోతాడు. జూమ్ కాన్ఫరెన్స్ అనమాట, పొద్దున్నే 9 గంటలకి 8 పేపర్ చదివారంటే ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొవాల్సిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడు 9 జూమ్ కాన్ఫరెన్స్ అంటే మొత్తం గబ్బా లెగ్స్ ఈనాడు పేపర్ ఎక్కడం జ్యోతి పేపర్ ఉందని మొత్తం ఎత్తుకుతారంట. ఎత్తికి పేపర్ చూసాం సార్ అంటే దాని మీద ఈరోజంతా మీడియా సమావేశాలు పెట్టాలి, సాయంత్రం మన ఏబిఎన్, మన టీవీ5, మన ఈటీవీ, వీటిల్లో డిబేట్ కార్యక్రమాలు పెట్టాలి, వాళ్ళు విలేకరులకి ఏం మాట్లాడాలో
అక్కడున్నటువంటి యాంకర్లకు మనమే చెప్పాం, వాళ్ళు అడుగుతారు మీ రకంగా మాట్లాడండి, ఈ రోజు రేపు వే కార్యక్రమాలు పెట్టుకోవద్దు, విషం 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 ఎక్కడుంది? కల్తీ మద్యంలో లేదు, మద్యంలో విషం లేదు. ఎందుకంటే మద్యం బాటిల్ మీదే ఉంటుంది, మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరమని, మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ఆ బాటిల్ మీద ఉంటుంది. దానికి పనికి మాలినటువంటి రామోజీరావు రాధాకృష్ణ చంద్రబాబు ల్యాబ్కి వెళ్ళి చెక్ చేసేదండి, ఇలా బొందా? మద్యం తాగితే చచ్చిపోతారా? అది ఆరోగ్యానికి మంచిది కాదని బాటిల్ మీద రాసి అమ్ముతారు. ఎక్కువ తాగినాడు తొందర పోతాడు, తక్కువ తాగినాడు లేటుగా పోతాడు. ఎవడన్నా లోకేష్ లాంటి తాగుబోతులు ఎక్కువ తాగేశాడు అనుకోడు, అమ్మటే పోతాడు. దానికి మనం ఏం చేస్తాం? సిగరెట్ పెట్టి మీద ఉంటుంది, పొగలు తాగటం ఆరోగ్యానికి కాని కాను. నేను టెస్ట్ చేయించి సార్ దీంట్లో విషం ఉంది, తాగితే చచ్చిపోతాడు, నేను చెప్పింది ఏంటి? ఇది గ్లోబల్స్ గారి తాత చంద్రబాబు నాయుడు. ఇది ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేయటం. సరే, మొన్న 3 రోజులు మద్యం సర్టిఫికేట్ ఎవరి దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చారు వీళ్ళు? ఏ డిస్టిలరీ వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి ఈ బాటిల్స్ ఎక్కడ చెక్ చేశారు? తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనా? ప్రభుత్వం డిస్టిలరీలో నుంచి వచ్చేటువంటి ప్రతి లోడ్లోనూ శాంపిల్స్ అక్కడో బాటిల్ అక్కడో బాటిల్ తీసా మద్యాన్ని చెక్ చేసినాకే గవర్నమెంట్ డిపోలోకి వస్తుంది. ఆ పర్సంటేజీల ప్రకారం ఉందా లేదా ఇవన్నీ కూడా చూసుకుని ప్రతి లోడ్ని చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి లారీ బయలుదేరితే ఆ లారీలో నుంచి అక్కడో కేసులోంచి అక్కడో బాటిల్ అక్కడో బాటిల్ 10-15 బాటిల్స్ తీసి ర్యాండమ్గా వాటిని తీసి చెక్ చేసినాకే అది గోడౌన్కి వెళ్తుంది. వీడు ఎక్కడ మద్యం చెక్ చేసాడండి? సగం తాగే వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలోంచి తీసుకు చెక్ చేశారా? తెల్లారుదామున అన్ని బోగస్ మాటలు, అన్ని ఫాల్ట్ మాటలు, ఈ ఫాల్ట్ గాడికి ఆ ఫాల్ట్ గాళ్ళు చిన్న మ్యాటర్ రాయటం, పొద్దున్న జూమ్ కాన్ఫరెన్స్ పెట్టడం, మీరు ప్రెస్ మీటర్లు పెట్టమంటాం, వీళ్ళు ప్రెస్ మీటర్లు పెడతాం, సాయంత్రం డిబేట్లు పెడతాం, దీని మీద 2 రోజులు నడపటం, అది అయిపోయింది. నిన్న కొత్త అంశం పట్టుకొచ్చారు, అరవిందో ఫార్మాస్యూటికల్ కంపెనీ గురించి. అరవిందో ఫార్మాస్యూటికల్ ఎప్పుడు పెట్టారండి? 1985లో పెట్టారు. అరవిందో ఫార్మాస్యూటికల్ 1985లో స్థాపించారు. దానికి ఆంధ్రప్రదేశ్లో ఒక్కదాంట్లోనే ఉందా యూనిట్? తెలంగాణలో కూడా యూనిట్ ఉంది. వాళ్ళకి 24 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. అరవిందోకి 24 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి, ఏపీలో కానీ తెలంగాణలో కానీ. వాళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్లో మందులు అమ్ముతారా లేక తెలంగాణలో మందులు అమ్ముతారా? ఈ దేశంలో మందులు అమ్ముతారా? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి కూడా వాళ్ళ మందులు సప్లై చేస్తారు. ఈ ప్రపంచంలో అరవింద ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి ఎల్లనటువంటి డ్రగ్ ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. 100% దేశాలుగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. అంత ఇంటర్నేషనల్ కంపెనీలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి, ఎన్ని ప్రమాణాలు పాటిస్తాయి, ఒక చోట అలౌ చేసేటువంటి డ్రగ్ ఇంకో దేశంలో అలౌ చేయరు. మన దేశంలో వాడేటువంటి డ్రగ్ ఇంకా వేడిగా ఉన్న చోట వేడి ప్రాంతాల్లో అలౌ చేయరు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం పరిస్థితులు కండిషన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఫార్మేట్లో మాకు డ్రగ్ కావాలని చెప్పి అడుగుతారు. ఆ లెటర్లు వాళ్ళకు వస్తే ఈ ఒక అరవిందోకే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలన్నిటికీ కూడా గైడ్లైన్స్ ఇస్తారు. దీంట్లో ఎక్కువ ఉందే దీంట్లో తగ్గించండి, ఇది మాకు ఎక్కువ కావాలని చెప్పి దాని ప్రకారం ఆ డ్రగ్ తయారు చేసి ఆ దేశానికి పంపిస్తారు. ఒక డ్రగ్ తయారు చేస్తే అది ప్రపంచం అంతా వాడేస్తారా? ఈ పనికి మాలినటువంటి పేపర్లు పట్టుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు పొద్దున్న జూమ్లో చెప్పాడని చెప్పి
దొన్నపోత అవతారాలు హాఫ్ మైండ్ ఇగాడు చెప్పాడు ఎల్లయ్య పొల్లయ్య చెప్పాడు అని చెప్పి బయలుదేరి వచ్చాక ప్రెస్ మీట్లు సాయంత్రం డిబేట్లు అరవిందోలో ఫార్మాసిటికల్ కంపెనీలో విషం కలిపితే అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఇక్కడ కాదు అంతర్జాతీయ కోర్టులో పెట్టి జైల్లో పెడతారు. ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ అనుసరించి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి. తమాషానా? ఇక్కడ చంద్రబాబు లాంటి లోఫర్లు ఉంటారు ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోనుకుంటాకి. దానికి ఒక మెడికల్ కౌన్సిల్ ఉంటుంది, కోట్ల రూపాయలు ఫైన్ లేస్తారు. యుఎస్ లాంటి దేశంలో ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్లు టాబ్లెట్లు ఇచ్చినటువంటి షాప్ వాడితే చిన్న ప్రాబ్లం అయితే కేసు లేదు, కోట్ల రూపాయలు కట్టాలి, శిక్షలు పడతాయి. అక్కడ అటువంటి దేశాలకు సప్లై చేసినటువంటి ఫార్మాసిటికల్ కంపెనీ అరవింద్, అది విజయసాయిరెడ్డి గారి ఈయంకుడు. విజయసాయిరెడ్డి గారి అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు కాబట్టి దాని మీద ఏదో ఒకటి ఆరోపణ చేయాలి. దాన్ని కూడా విషం కలిపేశారు, అది కూడా డ్రగ్స్ విషం కలిపేసి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నారు, వచ్చి మీరు వేసుకోండి అని చెప్పి ఇంటికి ఇక్కడ ప్రజలను చంపేటాకి. ఈ రకంగా దుష్ప్రచారం గ్లోబల్స్ తాత కల్తీ నాయుడు చంద్రబాబు నాయుడు. ముందు రోజు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇంతే రాస్తాడు, ఎవడ కనపడకుండా చిన్న మ్యాటర్ రాస్తారు. దాన్ని జూమ్గాడు వచ్చి జూమ్లో చెబుతాడు, దాన్ని చించి చేట చేయండి అని చెప్పి. ఇక ఒక్కొక్క ప్రెస్ మీట్ పెట్టి రెచ్చిపోతాడు, వీడి దగ్గర నాలుగు పనికిరాని కాగితం చాలా అది చూస్తా. ఎక్కడ అమెరికాలోనంటే ఎవడ ఇచ్చాడంట రిపోర్టు, ఆ రిపోర్టు వీడికి వచ్చేసింది. ఇక్కడ అమెరికాలో అరవిందోకి ఇచ్చినటువంటి రిపోర్ట్ అంటే వీడికి వచ్చేసిందంటే, వీడి ఇంటికాడ కూర్చుంటే అంటుందా అంటే పొద్దున్నే వచ్చేసింది రిపోర్టు. మనిషి దున్నపోతులాగా తిని లెగ్స్ వచ్చి ఏదో మొరగటం కుక్కలాగా. ఇక అక్కడి నుంచి మన యాంకర్లు ఉన్నారు కదా హైదరాబాద్లో, ఇక వాళ్ళు చూసుకుంటారు ఇది ఎలా వచ్చిందండి. ఓ నలుగురికి సూట్ వాళ్ళన్నా మార్చి చావరు, సేమ్ బ్యాచ్. ఓ నలుగురిని పెట్టాడు, దేనికి మేధావులో తెల్లదో సావరు. ఇక వీళ్ళు ఆడు కూర్చుని మాట్లాడుకుని సమస్యలు రాత్రి 11 పడిపోవటం, మళ్ళీ పొద్దున్న 7 లేచి మళ్ళీ సేమ్ సూట్లు ఈడు దాడు ఆడు దీడు వేసుకుని మళ్ళీ కూర్చోవటం, మళ్ళీ 9 దాకా పెచ్చకొక్కలాగా మోరుకోవటం పోవటం. ఇంకా మళ్ళీ వీళ్ళు రా బాబు ఈ అమ్మాయి దీని మీద పని జరగట్లేదు, మీరు కొత్త టాపిక్ చూడమంటే మన కల్తీ నాయుడు, ఈ జూమ్ నాయుడు, ఈ తుప్పు నాయుడు గాడు ఇంకో సబ్జెక్ట్ పట్టి రావటం. ఇదే ఇంకేమైనా ఉందా?